అదృష్టం చేసుకురులా ఆడోళ్ళు అరే కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాంచు ఒకటేనుకొకటి ఒకటేనుకొకటి అనుకుంటే ఆడోళ్ళకి పథకాలు అమలు అయితేనే ఉన్నాయి ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సుల నిల్ చేస్తారు ఇప్పుడు చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇవ్వడానికే తయారైంది సర్కారు మళ్ళీ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏం కదా అన్నది అర్చుకుందాం పర్రీ అప్పుడు ఇచ్చిన మాట మీదనే ఆరు గ్యారంటీలల్లో ఒక్కొక్కటి మెల్లమెల్లగా అమలు చేస్తుంది కాంగ్రెస్ సర్కారు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ చాలై ఫ్రీగా తిరుగుతున్నాం ఇప్పుడు చదువుకునే ఆడవిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తేందుకు తయారైంది మళ్ళీ ఇది ఫ్రీ బస్ లెక్క అందరు ఆడోళ్లకు కాదు మెయిన్ గీదానికి తెలంగాణ పౌరులై ఉండాలి రోజు కాలేజ్ పోవాలి ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ మేనేజ్మెంట్ కాలేజీలలో చదివేటోళ్ళంతా ఎందుకు అర్హులే దీనికోసం పద్దెనిమిది ఏళ్ళు నిండిన బుజ్జుల లెక్కలు తీసుకున్నారు ఆఫీసర్లు రాష్ట్రంలో ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కాలేజీలుంటే ఇంట్లో పేద కుటుంబం నుంచి చదువుకునే టోళ్లకే స్కూటీలు దొరుకుతాయి ఇక ఇప్పుడు దరఖాస్తు ఎట్లా చేసుకోవాలంటే మొదలు తెలంగాణ ఆధార్ కార్డు అట్టు ఉండాలి ఏదన్నా ఒక కాలేజీలో చదవాలి వాళ్ళు పేద వచ్చిన వాళ్ళ ఏమి ఉండాలి ఖచ్చితంగా ఇంటర్ కంప్లీట్ కావాలి ఇక ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోనికే ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇన్కము క్యాస్టు పుట్టిన సర్టిఫికేట్లు బరాబురు ఉండాలి అడ్రస్ ప్రూఫ్ కాలేజ్ ఐడి ఖచ్చితంగా ఉంటేనే మీకు స్కూటీలు వస్తాయి ఇవన్నీ తీసుకుపోయి తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకుంటే రియర్ ఇయర్ కరెంట్ స్కూటీల మీద కష్టం లేకుండా కాలేజీలకు పోయి రావచ్చు గిరి ముచ్చట మళ్ళి ఇప్పుడే అన్ని కాయిదాలు బరాబర్ ఉన్నాయో లేవో చూసుకొని తయారు పెట్టుకోరి ఏమంటున్నాం అప్పుడు కాయిదాలు చక్కగా లేకపోతే ఆకిట్ల దాంకొచ్చిన స్కూటీ అట్లకేలాటే పోయినట్టే అవుతుంది సరేనా